సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం స్థానిక బంగ్లా సెంటర్లోని వైఎస్ఆర్సీపీ అభిమానులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి, మండల ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర బీసీ కోఆర్డినేటర్ కర్నాటి ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పండుగ సందర్భంగా తమ పనుల మీద వింజమూరుకు వచ్చిన ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా వైసీపీ అభిమానులు అందరూ కలిసి ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రత్నంరాజు, ఆనంగి శ్రీనివాసులు, సకిలి శ్రీనివాసులు, శ్రీనివాసుల రెడ్డి, వెంగళరెడ్డి, రమణారెడ్డి, కె బాబు, సిహెచ్ పుల్లయ్య, బి మాల్యాద్రి బాలయ్య, టి చెంచయ్య, చంద్ర, జగన్ రెడ్డి, బాలకృష్ణరెడ్డి, మస్తాన్ రాజు తదితరులు ఉన్నారు. మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మండల పార్టీ తరఫున. అలాగే ఇక్కడ మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు సంక్రాంతి సందర్భంగా ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. ఈ భోజనము పేదలకి ఈ పండుగ సందర్భంగా భోజనం దొరక ఉండే వాళ్ళకి, ఇక్కడ ప్రయాణ సౌకర్యం లేక ఆగిపోయిన వాళ్ళందరూ ఈ భోజన సౌకర్యం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు మన రాజుగారు ఇంటి పేరు ఒకసారి భోజనం పెట్టు మా ఇంటి పేరు సోరంభట్టు సోరంభట్టు వెంకటరత్నం రాజుగారు, మా పార్టీ సీనియర్ నాయకులు సగిలి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా సీనియర్ నాయకులు. అలాగే ఆనంగి శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన సీనియర్ నాయకులు. మద్దూరు బాలకృష్ణ నాయుడు గారు, మండల యూత్ నాయకులు. ఎంగళరెడ్డి గారు మా సీనియర్ నాయకులు. అందరూ కలిసి తూపల్లి ఉమా గారు సీనియర్ నాయకులు, అక్కి లక్కు రౌణారెడ్డి గారు, అందరూ కలిసి చంద్రయ్య గారు అందరూ కలిసి ఈ భోజన సదుపాయం చంద్ర శేషయ్య చంద్ర. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా వీళ్ళు చేయగలని భావిస్తూ వాళ్ళందరికీ ఇక్కడ ఉండి దగ్గరుండి అందులో మాంసాహారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వారికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబోయే మన మండలాధ్యులు గారు పల్లాల కొండారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ పల్లాల కొండారెడ్డి గారు ఆధ్వర్యంలో